జిల్లాలోని ఆరు ప్రాంతాలలో నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళా క్లినిక్లకు మంచి స్పందన లభిస్తుందని జిల్లా కలెక్టర్ రాజర్షిష అన్నారు. మంగళవారం ఎల్దుర్తిలోని ఆరోగ్య మహిళా కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి చందునాయక్తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళల ఆరోగ్య పరిరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి ప్రారంభించిన ఆరోగ్య మహిళా కేంద్రాలకు జిల్లాలో మహిళల నుంచి మంచి స్పందన లభిస్తుందని ఇట్టి కేంద్రాలను చక్కగా వినియోగించుకుంటున్నారని అన్నారు. ఏపీఎంలు, మహిళా సంఘాలు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంల ద్వారా మహిళలు ఇట్టి క్లినిక్ను సంపూర్ణంగా సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ఇక్కడ పిహెచ్సి డాక్టర్ మహిళలకు అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తూ రికార్డులను కూడా సక్రమంగా నిర్వహిస్తున్నారన్నారు. పూర్తిగా మహిళా సిబ్బందితో నడిచే ఇట్టి క్లినిక్లలో అవసరమైన అన్ని మందులు అందుబాటులో ఉన్నాయని, మహిళలు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. త్వరలో జిల్లాలో మరో 8 ప్రాంతాలలో ఆరోగ్య మహిళా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని, ఇందుకు సంబంధించిన సిబ్బంది హైదరాబాద్లో శిక్షణ పొందుతున్నారని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలపై మాట్లాడుతూ జిల్లాలో 406 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో ఎల్దుర్తి మండలంలో 22 కేంద్రాలు ఉన్నాయని అన్నారు. ఇటీవల రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు దిశానిర్దేశం చేశారన్నారు. వారి ఆదేశాల మేరకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాలలో అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నామని, తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంపీడీఓ వ్యవసాయ అధికారులు ఇట్టి కేంద్రాలను పరిశీలించి తగు సన్నాహా ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు. ధాన్యం కొనుగోలు వివరాల నమోదుకు కొత్త వెర్షన్ ట్యాబ్లు కొనుగోలు చేస్తున్నామని అన్నారు. రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ధాన్యం తీసుకురావాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన పిహెచ్సి ఎల్దుర్తిలో ఆరోగ్య మహిళా క్లినిక్ పరీక్షల చేయడం జరిగింది. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, మన తెలంగాణ ప్రభుత్వం గౌరవనీయులు సీఎం సార్, గౌరవనీయులు మినిస్టర్ సార్ చాలా ప్రతిష్టాత్మకమైన ఈ ఆరోగ్య మహిళా క్లినిక్. మన జిల్లాలో ఒక 6 ఆరోగ్య మహిళా క్లినిక్ నడుస్తూ ఉంది. మనం 8 మార్చ్ అది స్టార్ట్ చేశాము. 8 మార్చ్ తర్వాత మళ్ళీ ఒక 3 వారాలు ఈరోజు 4th వీక్ జరుగుతూ ఉంది. చాలా మంచిగా రెస్పాన్స్ ఉంది. అందరూ మహిళల నుంచి చాలా మంచిగా రెస్పాన్స్ ఉంది. మన జిల్లాలో మేజర్గా అది ఏపీఎం ఎవరైతే ఉన్నారో, ఏపీఎం కానీ, మహిళా సంఘాలు కానీ, ఐకేపీ కానీ, వారికి కూడా ఆదేశాలు ఇచ్చి మహిళలకి మొబిలైజేషన్ చేయాలి కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పిహెచ్సి ఎల్దుర్తితో మన మెడికల్ ఆఫీసర్ గారు ఆధ్వర్యంలో చాలా మంచిగా అన్ని రకాల పరీక్షలు కూడా చేస్తున్నారు. తర్వాత వాళ్ళు అన్ని రకాల రిజిస్టర్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి అన్ని రకాలు ఇక్కడ మందులు కూడా, మహిళల సమస్య ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అన్ని రకాల మందులు కూడా అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి దయచేసి మహిళలు, ఈ మహిళల సమస్య ఏవైతే ఉన్నాయో వాటి ఇంకా మంచిగా మీరు అందరూ ఉపయోగించుకోవాలి. త్వరలో కొన్ని ఇంకా కూడా మన జిల్లాలో 8 మహిళా క్లినిక్ కూడా ఆల్రెడీ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ కూడా త్వరలో అది కూడా మన మెడికల్ ఆఫీసర్స్ కానీ, తర్వాత అక్కడ ఉన్న ఫీమేల్ స్టాఫ్ కానీ, వాళ్ళందరికీ కూడా అక్కడ ట్రైనింగ్ అవుతుంది మన హైదరాబాద్లో. మళ్ళీ అది కూడా తొందరగా మనం స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మహిళా క్లినిక్లో ఇక్కడ మేజర్గా ఏముంది, ప్రభుత్వం ఆలోచన మేరకు అందరూ మహిళా స్టాఫే. సో మహిళా ప్రైవసీ కోసం అందరూ మహిళా స్టాఫే ఉన్నారు. కాబట్టి చాలా మంచిగా ఎక్కడైనా రాష్ట్రంలో లేని మన రాష్ట్రంలో జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ మహిళలు ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని నేను కోరుతా ఉన్నాను. మన జిల్లా సంబంధించిన ఒక మొన్న ఆనరబుల్ మినిస్టర్ సార్ హరీష్ రావు సార్, అందరూ గౌరవ ఎమ్మెల్యేలు, అందరూ ప్రజాప్రతినిధులు, అందరూ సర్పంచెస్లు, అందరూ అధికారులతో మొన్న గౌరవ మినిస్టర్ సార్ టెలికాన్ఫరెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. దాంట్లో మన జిల్లాలో 406 కొనుగోలు కేంద్రం కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ ఎల్దుర్తి మండల్లో ఇందాక ఎంఆర్ఓ గారు ఒక 22 మన కొనుగోలు కేంద్రాల గురించి చెప్పడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఐకేపీ సంబంధించిన ఒక 5 ఉన్నాయి, పిఎస్సీఏ సంబంధించిన ఒక 17 ఉన్నాయి. కాబట్టి ఎంపీడీఓ కానీ, ఎంఆర్ఓ కానీ, తర్వాత మండల అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ, ఏపీఎం కానీ, తర్వాత మనం ఎంపీఓ కానీ, వారందరూ కూడా ఖచ్చితంగా ఇవన్నీ కొనుగోలు కేంద్రం కూడా పరీక్షణ చేసి అక్కడ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనం కొత్త ట్యాబ్లెట్స్ కూడా పర్చేస్ చేయడం చెప్పడం జరిగింది. తర్వాత కొత్త సాఫ్ట్వేర్ సంబంధించిన ప్రింటింగ్ రోల్ కూడా పర్చేస్ చేయాలి, కొనుగోలు చేయాలి కూడా అది చెప్పడం జరిగింది. అన్ని రకాలు అందరూ డిపార్ట్మెంట్స్, రైతులకు ఏమైనా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క గింజకు కూడా ఖచ్చితంగా పర్చేస్ చేయాలి, అది గవర్నమెంట్ మినిస్టర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు కూడా ప్రణాళిక చేయడం జరిగింది.